హాయ్ అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు ఈజియర్ అగ్రికల్చర్ ఛానల్. నేను విజయనార్థన్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే జీవ ఎరువుల గురించి చాలామంది డౌట్స్ అడుగుతున్నారండి. అయితే దాని డోసేజ్ ఎలా వాడాలి అనే విషయాన్ని మనము ప్రీవియస్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. అయితే మరీ ఒకసారి వాటన్నిటిని కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏది ఈపీబీలు కానివ్వండి, ఈపీఎఫ్లు కానివ్వండి, సో వాటన్నిటిని ఏ విధంగా తయారు చేసుకోవాలనేటువంటి విషయాన్ని చూద్దాము. సో ఫస్ట్ ఈ వీడియోలో కేవలం ఈపీబీలు మాత్రమే, అంటే బ్యాక్టీరియాలు మాత్రమే, ఏమంటారు మన రైజోబియం కానీ, అజిటోబ్యాక్టర్ కానీ, అజోస్పెరలిన్ కానీ, కేఎస్బీ కానీ, పిఎస్బీ కానీ, తర్వాత ఐరన్ సాల్ఫ్లైజింగ్ బ్యాక్టీరియా కానీ, సో అశోక్ కుమార్ సార్ దగ్గర నుండి తెచ్చుకునేటువంటి బ్యాక్టీరియాలలో ఆ మదర్ కల్చర్స్తో ఎక్కువ మోతాదులో బ్యాక్టీరియాలు ఏ విధంగా తయారు చేసుకోవాలి అని చెప్పేసి దాన్ని అదే విధంగా దాన్ని ఎలా వాడాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి. ఎలా తయారు చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 12 బాటిల్స్, సో అశోక్ కుమార్ సార్ దగ్గర నుండి మనకు 12 రకాల బ్యాక్టీరియాలు వస్తాయండి. 6 రకాల ఈపీఎఫ్లు వస్తాయి, అంటే ఫంగస్లు. తర్వాత ఇంకొకటి వచ్చేసి మైకోరైజా అని చెప్పేసి వ్యామ్ మదర్ కల్చర్ని మనకు మట్టి రూపంలో పంపిస్తారు. అండ్ దాంట్లో ఈ 12 రకాల మదర్ కల్చర్స్ కోసము మనం 12 రకాల బ్యాక్టీరియాని తీసుకోవాల్సి ఉంటుంది, సారీ బాటిల్స్ని తీసుకోవాల్సి ఉంటుందండి. 12 బాటిల్స్ని తీసుకోవాలి 12 రకాల బ్యాక్టీరియాల కోసం. సో ఆ బాటిల్స్ ఎలా ఉండాలంటే కనీసం ఒక 2 లీటర్ల బాటిల్ అయి ఉండాలండి. అండ్ తర్వాత మన ప్రీవియస్ వీడియోలో తయారు చేసినటువంటి ప్రొసీజర్లో దాంట్లోనే ఎలా తయారు చేయాలనేటువంటి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ అదే విషయాన్ని మళ్ళీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, జాగ్రత్త వినండి. అయితే ఏంటంటే మనకు కావాల్సింది మెయిన్గా ఒక 5 లీటర్ స్టీల్ డబ్బా విత్ మూత, ఒక స్టీల్ డబ్బా 5 లీటర్ల స్టీల్ డబ్బా ఉన్న, దాంతోపాటు దానిపైన గట్టిగా బిగించి పెట్టుకున్నటువంటి ఒక మూత. సో వాటిని తీసుకున్న తర్వాత మనకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ కావాల్సింది ఏంటంటే వచ్చేసి బెల్లం ఒక 200 గ్రాముల బెల్లం అండ్ 20 గ్రాముల దొడ్డుప్పు. సో ఇవి రెండు అయితే ఖచ్చితంగా అవసరం పడుతుందండి. ఒకవేళ అండ్ ఆ స్టీల్ డబ్బా కూడా మనకు 5 లీటర్లది ఉంది, తర్వాత దాన్ని ఒక ప్రెషర్ కుక్కర్లో బట్టి ఎంత ఉండాలండి, అంటే 5 లీటర్ల డబ్బా బట్టి మీది నుంచి మళ్ళీ ప్రెషర్ కుక్కర్ యొక్క క్యాప్ పట్టే విధంగా ఉండాలి. ఒకవేళ ఫర్ సపోజ్ మా దగ్గర అంత పెద్ద ప్రెషర్ కుక్కర్ లేదండి అంటే కనుక చిన్న ప్రెషర్ కుక్కర్లో, అంటే మీ దగ్గర ఉన్న ప్రెషర్ కుక్కర్లో పట్టేంత సైజులో చిన్న స్టీల్ డబ్బా తెచ్చుకోండి. సో తర్వాత ఇప్పుడు చెప్పినటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో, అంటే ఎలా అంటే దాంట్లో 200 గ్రాముల బెల్లం, 20 గ్రాముల దొడ్డుప్పుకు బదులు క్వాంటిటీ డివైడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకనంటే మనము 5 లీటర్ల స్టీల్ డబ్బా అని చెప్తున్నాం కదండి. సో 5 లీటర్ల స్టీల్ డబ్బాలో మనకు 5 లీటర్ల బెల్లం, స్టెరిలైజ్డ్ బెల్లం మీడియా అనేది తయారవుతుంది. సో అది ఎలా అంటే, సో స్టీల్ డబ్బాలో 5 లీటర్ల వరకు వాటర్ వేసుకొని దాంట్లో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 200 గ్రాముల బెల్లం, 20 గ్రాముల దొడ్డుప్పు వేసుకున్న తర్వాత, సో దాన్ని ఆ స్టీల్ డబ్బా మూత గట్టిగా పెట్టేసి దాన్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టాల్సి ఉంటుంది. సో ప్రెషర్ కుక్కర్లో పెట్టిన తర్వాత దాని చుట్టూ ఒక 1/3 వంతు వరకు కాసిని నీళ్లు పోసి, సో తర్వాత ప్రెషర్ కుక్కర్ క్యాప్ వచ్చేసి టైట్గా పెట్టేసుకొని మీద విజిల్ పెట్టేసుకొని, సో దాన్ని మనము హై ఫ్లేమ్లో వేడి చేయాల్సి ఉంటుంది. అండ్ హై ఫ్లేమ్లో వేడి చేసేటప్పుడు మీరు స్టవ్ పైన పెట్టేటప్పుడు టైం చూసుకోండి కంపల్సరీగా. సో టైం ఎట్లానంటే మీకు ఫస్ట్ విజిల్ ఏ టైం వరకు వస్తుంది అప్పటి వరకు టైం చూసుకోండి. అంటే ఫర్ సపోజ్ మీరు ప్రెషర్ కుక్కర్ పైన పెట్టిన తర్వాత మీకు ఫస్ట్ విజిల్ ఒక 40 మినిట్స్కి వచ్చింది అనుకోండి, లేదా 30 మినిట్స్కి వచ్చింది అనుకోండి. సో ఫస్ట్ విజిల్ ఏ టైంకి వచ్చిందో చూసుకున్న తర్వాత, అంటే 30 మినిట్స్కి నాకు వచ్చింది అని అనుకుందాం, 30 మినిట్స్కి ఫస్ట్ విజిల్ అనేది వచ్చింది అనుకుందాం, సో నేను వెంటనే ఏం చేస్తానంటే లో ఫ్లేమ్కి మంట అనేది తగ్గిస్తాను. సో లో ఫ్లేమ్కి మంట తగ్గించిన తర్వాత ఎన్ని విజిల్స్ వచ్చినా పర్వాలేదు, మళ్ళీ 30 మినిట్స్ మనము దాన్ని బాయిల్ చేసుకోవాలి. సో అట్లా చేసుకుంటే మనకు స్టెరిలైజ్డ్ బెల్లం మీడియా రెడీ అయిపోతుంది. సో అది అంటే 30 నిమిషాలు వచ్చిన తర్వాత మళ్ళీ 30 నిమిషాలు దాన్ని బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత దాని తర్వాత ఆ స్టవ్ పై నుంచి దాన్ని తీసి పక్కన పెట్టేసుకుని కింద పెట్టేసుకున్న తర్వాత దాన్ని చల్లారేంత వరకు ఆగాలి. దాన్ని వెంటనే క్యాప్ ఓపెన్ చేయొద్దు, బ్లాస్ట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. సో చల్లారేంత వరకు ఆగిన తర్వాత, చల్లారిపోయిన తర్వాత ఆ స్టెరిలైజ్ బెల్లం మీడియా డబ్బా తీసేసి ఆ బెల్లం మీడియాని మనం ఒక 20 లీటర్ల బబుల్ క్యాన్లో కానీ నార్మల్ క్యాన్లో కానీ వేసుకోవాలి. సో బబుల్ క్యాన్లో వేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, సో దానికి 1 లీటర్ ఎన్ఎస్కే ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోవాలండి. వేపగింజల కషాయం ఎలా తయారు చేసుకోవాలనేది మనకు ప్రీవియస్ వీడియోలో ఉంది. సో ఆ బెల్లం మీడియాలో మనం 1 ఎన్ఎస్కే వేసుకోవాలి. సో మొత్తం 5 లీటర్ల బెల్లం మీడియా, దాంట్లో ఎన్ఎస్కే 1 లీటర్ వేసుకుంటాం కాబట్టి మొత్తం 6 లీటర్లు అవుతుంది. సో తర్వాత మిగిలిన 20 లీటర్ల క్యాన్లో 6 లీటర్లు మనం ఇది వేసుకున్నామండి. సో తర్వాత మిగిలిన గాలి మొత్తాన్ని ఫిల్టర్ వాటర్తో మనము ఫిల్ చేసుకోవాలి. సో దానివల్ల మనకు స్టెరిలైజ్డ్ బెల్లం మీడియా మనకు పూర్తి 20 లీటర్లు తయారవుతుంది. ఆ 20 లీటర్లు తయారైన దాన్ని మనం ఏం చేయాలంటే ఒక
ఏంటంటే మన బాటిల్స్ ఉన్నాయి కదా, మనం తీసుకున్నటువంటి 12 బాటిల్స్. సో బాటిల్స్లో ఒక్కొక్క దాంట్లో 1.5 లీటర్ చొప్పున వస్తుంది. ఒక్కొక్క దాంట్లో మనము కొంచెం కొంచెంగా సమానంగా పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఆ బాటిల్స్ పైన ఒక్కొక్క పేరు, దేని దానికి అజిటోబ్యాక్టర్కి అజిటోబ్యాక్టర్, అజోస్పెరల్కి అజోస్పెరల్, అట్లా దేని దానికి పేరు రాసిపెట్టుకొని సార్ పంపించినటువంటి మదర్ కల్చర్స్ నుండి అన్నిటినీ కూడా ఒక్కొక్క దాన్ని దేని దానికి మదర్ కల్చర్స్లో వేసేయాలి. సో వేసిన తర్వాత మనము 6 రోజులు నుంచి 7 రోజులు పొద్దున సాయంత్రము మూత టైట్ చేసి బాగా షేక్ చేసిన తర్వాత మూత లూజ్ చేసి అలాగే ఉంచేసేయాలి. అందులో గ్యాస్ ఫామ్ అవుతుంది. ఒకవేళ మూత టైట్ చేసి అలాగే ఉంచినట్టయితే ఏమవుతుందంటే బాటిల్ మొత్తం బ్లాస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మూత ఈ 7 రోజులు 8 రోజులు కూడా మూత లూజ్గా ఉంచాలి, అండ్ గ్యాస్ బయటకు వెళ్ళిపోయే విధంగా ఇట్లా మనం బాటిల్ని ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉంటే, సో ఇట్లా బాటిల్ని ఇలా ప్రెస్ చేస్తే దాని నుంచి మనకు గాలి అనేది బయటకు రావాలి. సో ఆ విధంగా ఉంటే కనుక మనకు బాటిల్ బ్లాస్ట్ అవ్వకుండా ఉంటుంది, బ్యాక్టీరియాలు కూడా చనిపోకుండా ఉంటాయి. అలాగే ఉంచితే ఏమవుతుందంటే ఆ ప్రెషర్కి బ్యాక్టీరియాలు చనిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా మనము బాటిల్స్లో వేసుకునే దాన్ని 7 రోజులకు మనకు మదర్ కల్చర్ తయారవుతుందని. సో ఈ మదర్ కల్చర్స్ నుండి మళ్ళీ సార్ పంపించినటువంటి ఆయిల్స్ లోపల మనం ఏ విధైతే మదర్ కల్చర్స్ మనకు చిన్న చిన్న బాటిల్స్లో సార్ పంపించారో దాంట్లోకి మళ్ళీ దేని దాన్ని ఫిల్ చేసుకొని క్యాప్ చేసుకొని మంచిగా సీల్ చేసుకొని దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఆ దాన్ని మనం ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు, ఎన్ని రోజులైన తర్వాత అయినా సరే మళ్ళీ తయారు చేసుకోవడానికి మనకు అదే మదర్ కల్చర్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఇందులో ఇంకో విషయం ఏంటంటే దీన్ని ఏ విధంగా వాడాలి. సో కనీసం ఒక 50 ml సరిపోతుందండి. 200 లీటర్లకి 2 kgల బెల్లం వేసుకొని ఒక 50 ml ఒక్కొక్క దాన్ని వేసుకుంటే, సో అన్నీ కలిపి మనకు 8 రోజుల్లోపు తయారైపోతుంది. దాని సాయిల్ అప్లికేషన్ కానీ తర్వాత స్ప్రేలో కానీ మనము వాడుకోవచ్చు. సో ఇది వచ్చేసి టోటల్గా వాడుకునేటువంటి విధానం. అయితే ఇంతకుముందు చెప్పాను నేను ప్రెషర్ కుక్కర్ అది చిన్నగా ఉందండి, చిన్న పెద్ద కుక్కరే ఉంది అని అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, సో 2 లీటర్ల పర్ సపోజ్ 5 లీటర్స్ ప్రెషర్ కుక్కర్ ఉందనుకోండి, సో దాంట్లో మనకు 2 నుంచి 2.5 లీటర్ల స్టీల్ డబ్బా మాత్రమే పడుతుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనము 2 లీటర్లకి 100 గ్రాముల బెల్లము 10 గ్రాముల దొడ్డుప్పు వేసుకోవాలి. అట్లా 2 సార్లు ప్రొసీజర్ చేయండి, మీకు 5 లీటర్లు తయారైపోతుంది. 5 లీటర్లు తయారు దాన్ని తర్వాత ప్రొసీజర్ మళ్ళీ సేమ్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అర్థమైంది కానీ. సో ఈ విధంగా ఒకవేళ వీడియో కొంచెం ఫాస్ట్గా చెప్పినట్టు అనిపిస్తే కనుక మీరు మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ ప్రొసీజర్లో ఈపీబీలు అనేవి తయారు చేసుకునేటువంటి పద్ధతి అనమాట. సో దీన్ని ఎలా వాడాలంటే 50 ml మాత్రమే మనం ఒక్కొక్క దాన్ని 50 ml తీసుకొని మనం 200 లీటర్లకి యాడ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ పెద్ద డ్రమ్ అయితే కనుక 200 లీటర్కి 50 ml చొప్పున, ఒకవేళ 500 లీటర్స్ అయితే 250 ml అట్లా ఆ విధంగా మనము 500 ml అయితే కనుక 150 ml. సో తర్వాత 200 లీటర్కి 50 ml చొప్పున అట్లా ఒకవేళ 1000 లీటర్ అనుకోండి, సో ఇంటూ 5 అంటే 250 ml. సో అట్లా ఎంత అయితే మీరు పెద్ద డ్రమ్ వాడుతున్నారో అంత ఎక్కువ మదర్ కల్చర్ని కలుపుకొని మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. సో 7 నుంచి 8 రోజుల తర్వాత మనకు డ్రమ్లో కల్చర్ టోటల్గా బ్యాక్టీరియా అనేది ఇంక్రీజ్ అవుతుందండి. సో ఇది ఎలా పనిచేస్తుంది అనేటువంటి విషయానికి వస్తే మెయిన్లీ గుర్తుపెట్టుకోండి, ఇది నేలలో వెంట వేయగానే మొత్తానికి వెంటనే పనిచేయదు. ఎందుకనంటే ఒక ఎకరా నేలలో ఎంత మోతాదులో బ్యాక్టీరియా ఉండాలి అనేటువంటి ఒక కౌంట్ ఉంటుందండి. అంటే ఒక డ్రాప్ ఆఫ్ వాటర్లో 1 కోట్ల బ్యాక్టీరియాలు ఉంటాయి. అలాంటిది ఒక ఎకరానికి 1 కోట్ల లీటర్లు పడుతుంది, అంటే 1,00,000 లీటర్లు, 1,000,000 లీటర్లు, 1,00,000 లీటర్లు మనం వాటర్ ఇవ్వగలుగుతాం ఒక ఎకరానికి. అండ్ అలాగే మనం నేలకు ఇస్తూ పోయే కొద్దీ ఒక ఎకరం ప్లేస్లో 1 కోట్ల బ్యాక్టీరియాలు ఉంటాయి, 1,00,000,000,000,000,000 బ్యాక్టీరియాల వరకు ఇంక్రీజ్ అవ్వాల్సి ఉంటుంది. సో అలా ఇంక్రీజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. మీరు 10 రోజులకు ఒకసారి నేలకి ఇలా ఇస్తూ వెళ్తూ ఉంటే మనకు 1 సంవత్సరం నుండి 1.5 సంవత్సరాల లోపు నేల పూర్తిగా నిండిన తర్వాత వాటి పనితనం అనేది మనకు 100% కనిపిస్తుంది. అంటే మొదటిసారి ఇవ్వగానే పనిచేయదా అంటే మొదటిసారి ఇచ్చినప్పుడే పనిచేయడం స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఆ మొక్క దగ్గర మనం వేసినటువంటి అంటే ఒక్కసారి వేసినటువంటి ఆ బ్యాక్టీరియా ఇచ్చేటువంటి ఫర్ సపోజ్ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అనుకోండి, ఆ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాని 200 లీటర్లు మనం తయారు చేసుకున్న తర్వాత ఇచ్చినటువంటి మదర్ కల్చర్ మొక్క మొదట్లో పడినటువంటి ఆ బ్యాక్టీరియాలు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాక్టీరియాలు తయారు చేసేటువంటి నైట్రోరియా ఆ మొక్కకు ఆ నైట్రోజన్ ఆ మొక్కకి మనకు సరిపోదన్నమాట. సో అలా సరిపోయే విధంగా ఉండాలంటే మొక్కకు సరిపోయేంత బ్యాక్టీరియా ఆ ఏరియాలో ఎక్కువగా ఉండాలి. ఆ ఎక్కువ మోతాదులో బ్యాక్టీరియా పెరగాలి అంటే 1 సంవత్సరం 1.5 సంవత్సరం టైం పడుతుంది. అది ఎలా, 1 నుంచి 10 రోజులకు ఒకసారి నెల 10 రోజులకు ఒకసారి మనం బ్యాక్టీరియాలు తయారు చేస్తూ నేలకు ఇస్తూ వెళ్తూ ఉంటే 1 సంవత్సరం నుండి 1.5 సంవత్సరాల లోపు మనకు 100% బ్యాక్టీరియా అనేది నేలలో పెరిగిపోతుంది. తర్వాత నుండి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇది టోటల్గా బ్యాక్టీరియాలు తయారు చేసుకునేటువంటి పద్ధతి, అది ఈపీబీలు తయారు చేసుకునేటువంటి పద్ధతి. నెక్స్ట్ వీడియోలో ఈపీఎఫ్లు తయారు చేసుకునేటువంటి పద్ధతి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ వీడియో ఇంతేనండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈజీఆర్ అగ్రికల్చర్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో అడగవచ్చు, వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు.
కాల్ కూడా చేయొచ్చు. ఆల్మోస్ట్ నా నెంబర్ అందరి దగ్గర ఉంది. మన వీడియో డిస్క్రిప్షన్లో కూడా మొబైల్ నెంబర్ పిన్ చేసి పెడతాను. సో మీకు డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయొచ్చు. ఒకవేళ నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో ఈ వీడియో ఇంతేనండి. జై హింద్ అండి, ఉంటానండి, బాయ్.